nativity means it's telling like a south family going to Bombay. Okay. And all their experts only, the director, cameraman, and the XY, they all are already like experts. So artists were different. So they took care of the nativity correctly, whatever they want. నేను ఫస్ట్ ఈ ఫిలిం చేసినప్పుడు మంచి సూపర్ యాక్ట్ చేయాలి అది లేదు మైండ్లో అది సెకండ్ ఫస్ట్ వీళ్ళందరూ కొత్త వాళ్ళు విజయ్ కొత్త వాళ్ళు మనుష్ కొత్త వాళ్ళు తమన్నా అండ్ యంగ్ మనం చాలా రోజు అయింది వీళ్ళతో అంటే మంచి పేరు తీసుకోవాలన్నదే మంచి మెయిన్ నాకు ఇది మన యాక్టింగ్ అని ఏంటి సరిగా చేయలేకపోతే వన్ మోర్ అడుగుతారు అంతే కదా అది డైరెక్టర్ అంతే దట్స్ ఓకే సో ఫస్ట్ వీళ్ళ దగ్గర నుంచి యంగ్స్టర్స్ అదే లేచి మంచి పేరు తీసుకోవాలి వచ్చామా ఏది ఐడియా చెప్పకుండా మళ్ళీ మన ఐడియా బాగలేకపోకుండా వాళ్ళు సార్ బాగుంది సార్ అని ఎందుకది సో చెప్పకుండా ఉంటే బెటర్ కదా ఏది మాట్లాడకుండా వాళ్ళు ఏం చెప్తారో టైంకి వచ్చి టైం ఏ టైం ఈ టైమా వచ్చేస్తాను పిలుస్తారు నాకు ఇంకా ఏ సీన్ తీస్తారు కూడా నాకు తెలియదు కథ తెలుసు బట్ సీన్ బై సీన్ ఏ బీసీ అది నాకు తెలియదు కథ తెలుసు లైక్ ఓవరాల్ సీన్ బై సీన్ నాకు తెలీదు ఆ రోజు ఏం తీస్తారు కూడా నాకు తెలీదు వెళ్ళి అడుగుతాను సార్ ఇది ఇది ఎక్కడి నుంచి రావాలి అడుగుతాను సార్ అక్కడి నుంచి ఇక్కడ మాట్లాడి ఓకే ఇది ఏ సీన్ అంటే సేదా ఓకే అంతే ఏది మాట్లాడకుండా చేసేసి రావడం ఇదే మెయిన్ హర్రర్ కామెడీ అండి హర్రర్ కామెడీనే బట్ హర్రర్ అంత ఉండదు హర్రర్ అంత భయపడటం అది ఉండదు అది ఉండదు ఫుల్ కామెడీనే ఉంటుంది దయ్యాన్ని చూపించాం లేదు దయ్యాన్ని చూపించలేదు లైక్ ఫ్యామిలీ ఫిల్మ్ లాగే వెళ్తుంది లే ఫ్యామిలీ ఫిల్మ్ లాగే వెళ్తుంది అది ఉంది వెనకాల అది ఉంది అంతే యాక్షన్ ఫిల్మ్ ఎలా వస్తాయి యాక్షన్ ఫిల్మ్ లైక్ హండ్రెడ్ ఆఫ్ కమ్ బట్ స్టిల్ యాక్షన్ ఫిల్మ్ రన్ లైక్ దట్ దిస్ ఇస్ ఆల్సో వన్ జానర్ అది అదే దీంట్లో ఇంతవరకు దయ్యాన్ని చూపించి ఉంటారు ఎనీ ఫిలింలో దీంట్లో చూపించే లేదు కానీ దయ్యం ఉంటుంది ఉంటుంది గుడ్ నో స్క్రీన్ ప్లే స్క్రీన్ ప్లే అదే అదే నాకు కూడా ఫస్ట్ ఇదే అన్నారు ఫస్ట్ మీరులాగే నేను నవ్వాను విజయ్ ఇది కొంచెం టూ మచ్గా లేదు ఏంటి కథ చెప్పండి కరెక్ట్ కొరియోగ్రఫీ ఎప్పుడు చేశాను మెనీ మాస్టర్ నేను అది చెప్పాను కదా వెళ్తాను వారు ఏది చెప్తారో చేస్తాను ఓ చేస్తాను అంతే అదే చేస్తాను ఐ హావ్ టు గివ్ దట్ కంఫర్ట్ నాకు టెన్షన్ లేదు ప్రొడ్యూసర్గా ఎందుకంటే డబ్బు నాది కాదు ఓన్లీ పేరే బట్ ఆయన కూడా పేరు ఉంది కదా ఆ ఇది ఉంది ఒక స్టేజ్ తర్వాత డబ్బు నథింగ్ ఐ మీన్ ఓకే ఒక స్టేజ్ తర్వాత అఫ్ కోర్స్ నేను వచ్చిన ఇండస్ట్రీకి వచ్చినప్పుడు భయంకర సూపర్గా అందరి దగ్గర పేరు తెచ్చుకోవాలి ఏదండి బట్ ఒక తర్వాత డబ్బు సంపాదించాలి అదే మెయిన్ అందుకోసమే కదా మా అందరూ ఏంటి అమ్మ నుంచి టీచర్ గురించి ఏ బాగా సంపాదించాలి అదే కదా అదే డబ్బు వెనకాలే వెళ్ళాను అలా బట్ తర్వాత ఇప్పుడు లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఆ ఇది పోయింది ఓకే సో వాట్ ఓకే నేమ్ మళ్ళీ అందరూ చేస్తే బాగుండాలి వాళ్ళు నవ్వాలి క్లాప్ కొట్టాలి నవ్వాలి హ్యాపీగా అంతే ఉంది అదే ఉంది మైండ్ తర్వాత మళ్ళీ ట్రాక్ వచ్చాను నథింగ్ లైక్ ఏబిసిడి అట్లీస్ట్ ఇది కథ తెలుసు ఎందుకంటే నా కథ తెలుసు ప్రొడ్యూసర్ నా ప్రొడక్షన్గా నేను అడిగాను ఏబిసిడి 1 and 2 కథనే వెళ్ళలేదు నేను ఏ కథ అయినా కూడా నాకు తెలీదు అంత నేను నమ్మి వెళ్తాను నమ్మాలి అంతే నమ్మితే వెళ్తాను మన ఏబిసిడి అని నాకు పిక్చర్ ఫస్ట్ కాపీ విత్ ప్రీ రికార్డింగ్ ఫస్ట్ ప్రీమేచురా ఆ రోజు తెలుసు నేను ఎందుకు ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చానని ఓ రేమో నేను ఇందుకోసమే ఇచ్చానా అని చెప్తాను ఎందుకంటే అక్కడ డాన్స్ ఆడతారు సార్ కింద పడ్డారు సార్ ఇవన్నీ ఇచ్చేసాను తర్వాత వెళ్ళిపోయారు తర్వాత పిక్చర్ చూస్తాను ఓకే దీనికోసం నేను ఇచ్చిందా అంత నమ్ముతాను ఐ డోంట్ జస్ట్ గో ఓకే సో నేను నిద్రపోను ఆ రోజు డైరెక్ట్ చేసినప్పుడు అంతే మార్నింగ్లే 5 o'clock 5 వచ్చేస్తుంది నాకు
ఫస్ట్ డే అది వస్తుంది నాకు, ఉంటుంది కిక్కు, ఉంటుంది కిక్కు. లేకపోతే ఇది మీకు స్క్రీన్లో చూపించదు. బాగుండొచ్చు బాగలేదు అది వేరు, బట్ ఆ ఫైర్ ఉంది ఇక. అన్నీ బాగుండాలని నీకు ఏది కాదు, మనం చేసింది అది ఉంటుంది, అది ఉంటుంది నాకు ఒకలాగా బాగుంటుంది. వెరీ లిటిల్ బిట్ కంపేర్ టు అదర్ కొరియోగ్రాఫర్స్, ఐ డిడ్ వెరీ లిటిల్ ఓన్లీ. అది తెలీదు, అది నేను కొత్త స్టెప్స్ చేయాలని చేయలేదు. ఆడియో వింటేనే మనకు ఏదో వస్తుంది, అది రాంగా రైట్ అని మనకి తెలియదు. అది తర్వాత మీరు చూసి చెప్పాలి అది రాంగా రైట్ అని. అంతేగాని ఏదో కొత్తది చెయ్యాలి అది ఎప్పుడు ఉండదు. ఆ సాంగ్కి మనం 200% పెడతాం. యాక్చువల్గా ఒక అబ్బాయి మోడర్న్ గర్ల్ని పెళ్లి చేసుకోవాలని, యాక్చువల్గా మోడల్ గర్ల్నే అబ్బాయి ఎందుకు మోడర్న్ గర్ల్ చేస్తే హ్యాపీగా ఉంటుందండి. వాడికి ఒక విలేజ్ గర్ల్ పెళ్ళి అయిపోతుంది ఒక ఫాదర్ వల్ల. సో వీడికి నచ్చదు ఈ అమ్మాయిని. బట్ వెళ్తా వీడు వాళ్ళ వైఫ్ని ప్రేమిస్తాడు. ఐ మీన్ వై హౌ ఎమోషన్ మన వైఫ్లోనే అన్నీ ఉంది. యూ డోంట్ హ్యావ్ టు గో బిహైండ్ మోడర్న్, అది బయట లేదు. మోడర్న్ ఉంది, వైఫ్ పక్కనే అన్నీ ఉంది. యు జస్ట్ బీ విత్ హర్, షీ విల్ షో యూ. ఆ ఎమోషన్ ఉంది, హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ ఇది ఉంది. నేను కాదు, ఆయన అన్ని ఐ మీన్ టోటలీ విజయ్. అంటే మీరు వేరే హీరోయిన్ అయితే ఇట్లా ఉండేది కొరియోగ్రఫీ తమన్నా కాబట్టి? లేదు, ఈ ఆ హీరోయిన్కి డ్యాన్స్ తెలిసే ఉండాలి. ఎందుకంటే ఒక పాయింట్లో అమ్మాయి డ్యాన్స్ ఆడే ఆడాలి, అది మేనేజ్ చేసి అలాగే లేదు, అది ఆడాలి అంతే. వేరే ఎవరైనా ఉంటే కూడా ఇంత ఆడారో నాకు తెలియట్లేదు. ఎందుకంటే పాపం తమన్నా ఒక 10 మినిట్స్లోనే కథ విని ఓకే అనేసింది. అండ్ షీ వర్క్ వెరీ హార్డ్, భయంకర హార్డ్ వర్క్ చేసింది. ఎందుకంటే ఇంత 4-5 ఫిలిమ్స్ చేస్తుంది అమ్మాయి. ఆయన కూడా 15-20 డేస్ రిహర్సల్ కోసమే ఫుల్ డే వచ్చింది. 6-5 అవర్సే చేయగలరు, 4-5 అవర్సే. ఎందుకంటే తర్వాత కష్టం, ఇంత ఉండదేమో, ఇంత డాన్స్ ఉండదేమో. మీరు ఏ సినిమా ఇట్లా రిహార్సల్ చేస్తారా లేదా ఈ ఒక్క సినిమాకి చేస్తారా? లేదు, నేను రీసెంట్ టైమ్స్లో ఐ మీన్ ఏబిసిటీ 1 నుంచి లైక్ 3-4 ఇయర్స్ నుంచి 5-6 డేస్ రిహర్సల్స్ చేస్తాను. నేను షూటింగ్ 1 డే 1.5 డేస్ చేసి ఇస్తాను, ఎక్కువ తీసుకుంటాను. సీ నేను అదే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ లోపల వచ్చినప్పుడు ఇంకో క్యారెక్టర్ వస్తుంది. మీరు అన్ని కథ మిస్ అవుతున్నారు, నేను కొరియోగ్రఫీ మిస్ అవుతున్నాను. అంటే మీరు డైరెక్షన్ చేయడం చాలా మంది ఆడియన్స్ మిస్ అవుతున్నారు మిమ్మల్ని, యాక్టింగ్ డ్యాన్స్. మళ్ళీ వస్తాను, పిలిస్తే వస్తాను. పిలవడం ఏంటి, మీరు మీకు చాలా ఆఫర్స్ ఉన్నాయి కదా. అదే ఆఫర్స్ ఉన్నా కూడా కరెక్ట్గా సెట్ అవ్వాలి సార్, మీకు తెలుసు కదా. కరెక్ట్గా అవ్వాలి అన్ని, ప్రొడ్యూసర్స్, యాక్టర్స్, నేను, టైము, అన్ని నార్మల్ ప్రాసెస్. నా బ్యానర్లో నా డైరెక్షన్ మాకు ఇంకొక ప్రొడ్యూసర్ ఓకే చెప్పాలి. ఐ మీన్ సూన్ ఇట్ విల్ హ్యాపన్, ఐ థింక్ సూన్ ఇట్ విల్ హ్యాపన్. ఫస్ట్ నేను కోనా గారిని వేరే ప్రాజెక్ట్ కోసం నేను బాంబేలో దీని గురించి లేనే లేదు. అప్పుడు ఈ కథ చెప్పాను, ఒక 4 మినిట్సే చెప్పాను, నాకు తెలిసిన కథ వరకు చెప్పాను అంతే. మీరు దానికి చాలా అండర్ కరెంట్ ఇది నచ్చింది ఆయనకి, చాలా బాగా నచ్చింది. ఇమీడియట్ ఓకే అన్నారు. అలాగే చూడారు అండ్ ఈస్ పార్టిసిపేషన్ అండ్ ఎలా సూపర్గా చేస్తున్నారు కోనా గారు. అండ్ ఈస్ అ సినిమా లవర్స్, నో దే ఆర్ ఆల్ ఐ మీన్ నేను చెప్తా ఉంటాను విజయ్ గారికి కోనా గారు అన్నీ కొత్తది. అప్పుడు కోనా గారు మీరందరూ అన్న చెప్తా ఉంటాను, మేము తెలుగులో అందరూ సినిమా లవర్స్ ఫ్యాషన్ నట్టు చేస్తారు, మీరు చూడండి ఎలా చేస్తారు అని చెప్తూనే ఉన్నారు. సో అప్పుడప్పుడు ఫస్ట్ ఫంక్షన్ పెట్టాం, సెకండ్ ఫంక్షన్, నిన్న కూడా విజయ్ ఎలా సార్ సూపర్గా చేస్తారు సార్ ఇక్కడ అన్నారు. అలాగే ఉంటారు అందరూ, సినిమా లవర్స్ తయారు అన్నారు. ఫంక్షన్ చిన్నప్పటి నుంచి
నథింగ్ ఐ ఫెల్ నథింగ్ ఓకే కరెక్ట్ ఓన్లీ నో యాక్చువల్లీ కరెక్ట్ నా బికాస్ 20 ఇయర్స్ నేను చిన్నప్పుడే వచ్చేసాను 14-15లోనే వచ్చేసాను సో నాకు ఐఎమ్ 42 నౌ సో అందరి ఓవర్ ఇస్ నౌ లైక్ 30-35 ఆల్సో 20 ఇయర్స్ బ్యాక్ దే ఆర్ 15 and 10 ఓన్లీ కరెక్ట్ ఓన్లీ నా ఇట్స్ టోటలీ కరెక్ట్ ఇది అప్పుడు నాకు 15 or 16 ఏవిఎం కాదు రాజాజీ నాకు ఇంకా గుర్తుంది మై మదర్ అండ్ ఫాదర్ సేస్ దట్ మీరు వేరే కొరియోగ్రఫీ వాళ్ళు చూస్తుంటారా అప్రిషియేట్ చేస్తూ ఉంటారా నేను ఎవరైనా చూస్తే ఫోన్ చేసి చెప్తాను చెప్తాను ఇప్పుడు హైదరాబాద్లో కూడా నేను చెప్తా ఉన్నాను ఫస్ట్ ఫుల్ కొరియోగ్రాఫర్ చెన్నై నుంచే వచ్చారు ఇప్పుడు హైదరాబాద్లో నేను చెప్తాను ఉన్నాను ఐ మీన్ బాగా చేస్తున్నారు ఇక్కడ సూపర్గా అన్ని సాంగ్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంది ఎవరు ఇక్కడనా ఇక్కడ అందరు అన్ని నేను ఒక మంది చెప్తే పాప ఇంకొకరికి ఇదే ఉంటుంది నాకు అన్ని సాంగ్స్ నచ్చుతూ ఉంటుంది చూస్తాను భయంకరంగా ఆడుతున్నారు కదా అన్బిలీబుల్గా ఆడుతున్నారు కదా చిరంజీవి సార్ ఆల్వేస్ మై ఫేవరెట్ నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను బట్ మిగతా అంటే యంగ్స్టర్స్ ఐ క్యాంట్ బిఫోర్ ఓన్లీ వన్ హీరో దట్ ఇప్పుడు అలాగే లేదు అందరు హీరో ఆడుతున్నారు సో ఐ ఆల్వేస్ స్టిక్ విత్ చిరంజీవి సార్ టాప్ లేచిపోతే అది తర్వాత మెగా 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 అని ఒక సాంగ్ తర్వాత అలా 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 ఏదేదో ఒక సాంగ్ నాకు టక్కుని అమ్మేల తర్వాత ఐ వన్ ఫాలో ఫాలో ఆ సాంగ్ స్టైల్గా ఉంది అది అలా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను నాకు డైరెక్టర్కి డిఫికల్ట్ ఇట్ వాస్ డిఫికల్ట్ ఫర్ డైరెక్టర్ మోర్ దాన్ షూటింగ్ ఫర్ యూ ఫెల్ట్ ఫర్ పోస్ట్ ప్రొడక్షన్ ఈజ్ గోయింగ్ మ్యాడ్ దట్స్ వై ఎస్టర్డే ఈ టోల్డ్ నెక్స్ట్ టైమ్ ఐఎమ్ నాట్ డూయింగ్ 3 languages అట్ ఆల్ బికాస్ దే ఆర్ నాట్ స్లీపింగ్ ఓన్లీ ఫర్ ఇట్స్ సో టఫ్ ఫస్ట్ డైరెక్టర్ వెన్ వైల్ షూటింగ్ అఫ్ కోర్స్ టఫ్ వాజ్ ఈ వాస్ థింకింగ్ షూటింగ్ ఇట్ వాస్ టఫ్ బట్ ఆఫ్టర్ ద పోస్ట్ ప్రొడక్షన్ ఇట్ థింక్స్ షూటింగ్ వాస్ నథింగ్ సార్ దిస్ ఇస్ థోల్స్ నెక్స్ట్ టైమ్ ఐఎమ్ నాట్ డూయింగ్ ట్రైలింగ్ వల్ అట్ ఆల్ ఈ టోల్ అది డ్యాన్స్ ప్లస్ అని ఒక షో నాకే అది సర్ప్రైజ్గా ఉంది నార్మల్గా చెప్పేస్తారు సార్ ఫాదర్ మస్ట్ ఎందుకంటే నేను మదర్ ఫాదర్ తోటి మాట్లాడుతూ ఉంటాను ఒక 2 days once అని 2 days ముందే నేను మాట్లాడాను ఏమీ చెప్పలేదు సడన్గా నాకు ట్రిబ్యూట్ లాగా అందరూ ఆడారు అదే సడన్గా ఓపెన్ చేస్తే ఫాదర్ మదర్ వచ్చారు నాకు ఎక్కడో చూసినట్టు గుర్తు ఇద్దరిని 1 minute నాకు ఒక 1 second ఒక నాకు ఇదైంది ఐ వాస్ వెరీ సర్ప్రైజ్ ఎందుకంటే నేను బాంబేలో ఉన్నాను చెన్నైలో వస్తాను మరియు 4 months నుంచి మైసూర్లో ఉన్నారు ఫాదర్ మదర్ సో 4 months నుంచి చూడాలని వెళ్ళి చూడాలి 1 day 2 day ఉండాలని ఉంటుంది అది ఎందుకో టైమే లేదు ఇక్కడ అది వచ్చేసింది ఇది వచ్చేసింది ఈ ఫిలిము సరే నేను చెప్తానే ఉన్నాను నెక్స్ట్ వీక్ 4 months అయింది నేను చూసి ఫాదర్ మదర్ని కరెంట్ చూస్తే నాకే ఆశ్చర్యంగా అయిపోయింది తర్వాత మోర్ దాన్ వీక్ మై ఫాదర్ వాస్ వెరీ హ్యాపీ అప్పుడు మా మదర్ ముందు నేను ఫాదర్ మా మదర్ని స్టేజ్లో ఇదివరకు లైఫ్లో నేను చూడనే లేదు ఇదే ఫస్ట్ టైం నేను మా మదర్ వెరీ హౌస్ డైరెక్షన్ చేసిన కొరియోగ్రఫీ మీరే చేస్తారా లేదు నేను చేయను వెరీ రేర్లీ ఒక సాంగ్ చేస్తాను లేకపోతే అక్కడ ఉంటాను అది కూడా డైరెక్షన్ చేసినప్పుడు డైరెక్షన్ మాత్రమే చేస్తాను ఆ హీరోకి అది డైరెక్షన్ చేసినప్పుడు మోర్ దెన్ డైరెక్షన్ అందరినీ మేనేజ్ చేయాలి మేనేజింగ్ డైరెక్టర్ ఎందుకంటే కొరియోగ్రఫీ ఒక 3 days 4 days బట్ డైరెక్షన్ ఒక 8 లైక్ ఇట్స్ అ బిగ్ సో ఐ హ్యావ్ టు మేనేజ్ ఎవ్రీథింగ్ యాజ్ ఎ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ హీరోకి తగ్గినట్టు హీరోయిన్ తగ్గినట్టు యాక్టర్స్ తగ్గినట్టు ప్రొడ్యూసర్స్ తగ్గి కెమెరా మన కోపడకూడదు బికాస్ ఐఎమ్ క్యాప్టెన్ ఐ హావ్ టు టేక్ ఇట్ నే కరెక్ట్లీ సో అది కరెక్ట్గా చేసి వెళ్ళాలి అందుకోసం అంత చేయను చేయాలంటే ఫస్ట్ ఎందుకంటే కొరియోగ్రఫీ చేసినప్పుడు నేను వేరేలాగా ఉంటాను సో ఐ డోంట్ వాంట్ టు టేక్ ది రిస్క్ చేస్తే దానికి ఎక్స్ట్రా రెమ్యునరేషన్ తీసుకుంటాను లేదు ఫ్రీనే
ఇది కూడా అంతే. గణేష్ ఆచార్యతో కలిసి ఏదో స్టెప్ వేస్తూ కనిపించాడు. అది ఒక ఫిలిం ప్రమోషన్ వేరే ఎవరికో కోసం రెమో అడిగాడిని మీరు చేశారు. ఏది ప్లాన్ చేయలేదు, ఫోటోగ్రాఫరే అవ్వాలి. అంటే ఎప్పుడు వచ్చిందండి మీకు బ్యానర్ పెట్టాలి? లేదు, నేను చెప్పాను కదా, నా ఐడియానే కాదు ఇది. నేను యాక్టర్ అయింది కూడా అలాగే, ఇక్కడే కొరియో డాన్స్ ఆడుతూ ఉన్నాను, ఇక్కడే మన తెలుగులోనే కొరియోగ్రాఫ్ చేసి ఏదో చేస్తున్నాను. సడన్గా ఒకరు వచ్చి, పవిత్రుని వచ్చి నన్ను యాక్టర్ చేశారు. ప్రభు బాగా చేస్తున్నావు అని ఒక్కొక్క సాంగ్ ఆడుతూ ఉన్నాను కదా, చిక్కు బుక్ రే వాళ్ళరా చిన్న రాసాలి అది అది ఇన్ని ఇట్ అయిపోయింది. అలా అయిపోయింది. తర్వాత సడన్గా నేను నువ్వు వస్తానంటే, ఐ మీన్ వర్షం సాంగ్ చేస్తూ ఉన్నాను, నువ్వు వస్తానంటే ఆ సాంగ్ ట్రైన్ సాంగ్ అప్పుడు ఇలా కూర్చో చేస్తూ ఉన్నాను. 1, 2, 3, 4 చెప్పినప్పుడు రాజు గారు వచ్చారు, ప్రభు డైరెక్ట్ చేస్తావు నెక్స్ట్ ఫిలిం ఉన్నారు ఒక ఫిలిం. ఓకే సార్ నేను అయిపోయాను. ఇంతే జరిగింది, 1-5 seconds క్వశ్చన్ ఆన్సర్ జరిగింది. ప్రొడ్యూసర్ కూడా అంతే, మన పార్ట్నర్ గణేష్ సార్, ఐసరి గణేష్ అన్నారు, సార్ మీ పేరు మీద నేను ప్రొడక్షన్ పేరు పెడతాను సార్, ఫిలిం చేస్తాను. ఓకే సార్ అంతే, ప్లానే చేయలేదు. బాగుంటే హెస్టేట్ చేయను, బాగలేకపోతే అప్పుడు ఏం తెలీదు నాకు. కానీ డ్యాన్స్ మీద చాలా సినిమాలు వచ్చినా కూడా ప్రేమికుడు అంత హిట్ అవ్వలేదు ఎందుకని? అవన్నీ ప్రేమికుడు లాగా లేదండి. డ్యాన్స్ అది కూడా డ్యాన్స్ కొద్దిగా బ్యాక్గ్రౌండ్ ఉండేదే కదా. అదే అంత అంత లెవెల్ లేదండి. జనరల్గా మీరు అన్నిటికి రిహార్సల్ చేస్తాం, మే సఖ్యం హాఫ్ అన్ అవర్ రిహార్సల్ చేశాం. హాఫ్ అన్ అవరే రితిక్ రోషన్ నాకు నేషనల్ అవార్డ్స్, హాఫ్ అన్ అవరే చేశాం మేము. తర్వాత అది కంపోజ్ చేసింది కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ చేసాం అంతే. అది ఎక్కడికో వెళ్ళిపో, అది రితిక్ రోషన్ వల్ల, వాడు సూపర్ డాన్సర్. డిసెంబర్ నుంచి చేస్తున్నాను, డిసెంబర్ ఆర్ జాన్. అభిషేక్ అది ఇంకా ప్రొడక్షన్ ఏం చెప్పారంటే, సార్ మీరు చెప్పొద్దు, చిన్న చిన్న న్యూస్గా అక్కడెక్కడ వస్తుంది, వద్దు సార్ మేము పెద్ద ఇది చెప్తాం. పర్సనల్గా హ్యాపీ అండి లైఫ్? ఎవరు పర్సనల్గా హ్యాపీ అని నాకు చెప్తే వాడి దగ్గర నా అసిస్టెంట్గానే ఉంటారు. ఎవరైనా సార్ హ్యాపీయెస్ట్ మ్యాన్ ఇన్ ది వరల్డ్ ఒకటి చెప్పండి, నేను వాడి దగ్గరనే ఇది చేసుకుని అది కిందడి పడుతుంది. ఎవరు హ్యాపీ సార్? నాకు ప్రేమగా పిలుస్తారు, నచ్చుతుంది, నార్మల్. ఎవరైనా పొగిడితే నచ్చుతుంది. లేదు, ఎప్పుడు షూటింగ్ సాంగ్ అప్పుడే చేస్తాను. లేదు ఇంతే, నేను ఐఎమ్ ఏ వెజిటేరియన్. 7 o'clock తర్వాత నేను ఐ మీన్ నేను భోజనం చేయను ఈవినింగ్. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఇప్పుడు కూడా ఎక్సైట్ అవుతాను కొత్త డ్రెస్కి ఎక్సైట్ అవుతాను. చాక్లెట్ తింటే ఎక్సైట్ అవుతాను, కొత్త ఫిలిం వస్తే ఎక్సైట్ అవుతాను. ఐ మీన్ ఈరోజు నేను వెళ్ళి ఒక షటిల్ ఆడాలంటే ఎక్సైట్ అవుతాను. ఆ మైండ్ ఇంకా అలాగే ఉంది, అందువల్లనే నేను ఇలాగే ఉన్నాను. అన్ని చిన్న చిన్న విషయాన్ని ఎక్సైట్ అవుతాను నేను. చాక్లెట్ ఎవరైనా ఇస్తే ఎగ్జైట్, చాక్లెట్ తినాలి, కేక్ ఉంది కేక్ తినాలి. ఇప్పుడు కూడా నిన్న వచ్చినప్పుడు ఇక్కడ ఫస్ట్ చేసింది ఒక కేక్ రూమ్లో పెట్టాను తినడానికి, ఎగ్జైట్ అవుతాను. ఈవినింగే తీసుకున్నాను, ఎగ్జైట్ అవుతాను నేను అన్నింటికి. ఒక స్టేజ్ తర్వాత దేనికి ఎగ్జైట్ అవ్వరు కదా. ఎగ్జైట్ అంటే ఎగ్జైట్కి వెళ్ళే కాదు, చిన్నప్పుడు ఇది ఉంది, అందువల్లనే నేను ఇలాగే ఉన్నాను అనుకుంటున్నాను. పిక్చర్ కొత్త పిక్చర్ చూడాలి ఈరోజు, ఈవినింగ్ చూడాలంటే నాకు మార్నింగ్ నుంచే నాకు ఈరోజు పిక్చర్ ఎలాగ మనం చిన్నప్పుడు ఉంటుంది ఎంజాయ్ చేయటం అలాగే ఉంటాం, అలాగే ఉంది. సోషల్ కాజ్కి ఏమైనా చేస్తున్నా అంటే నెక్స్ట్ మంత్ ఏదో మీరు యుఎస్లో లైఫ్ పర్ఫార్మెన్స్? అది ఇంకా ఓకే అవ్వలేదు నా తరఫు నుంచి. వాటి చిన్న దాంట్లో అది ఉంది మీ ఫోటో కూడా అదే, బట్ మాటలో బట్ ఇంకా ఓకే అవ్వలేదు అది. ఇంకేమైనా ప్లాన్స్ ఉండే మీకు సోషల్? అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాం, బట్ నార్మలీ మనం చేసింది నేను ఎప్పుడు బయట చెప్పలేదు. సాధించడం పెద్ద ఇది కాదు, అయితే అయ్యో అది చేశారు ఇది చేశారు. నా పిల్లలు కూడా అదే చెప్పాను, చెప్తా ఇప్పుడు వాళ్ళకి తెలీదు బట్ ఇప్పటి నుంచే చెప్తాను,
నేను భయంకర బ్రిలియంట్గా ఉండాలి వద్దు, అది సాధించా ఇది సాధించ వద్దు, మంచి అబ్బాయి ఉంటా సార్ అంతే సార్, అదే బెస్ట్. రిచ్ మ్యాన్ కావాలి వద్దు, అది ఏమీ వద్దు, మంచి అబ్బాయి ఉంటే సార్. డ్రీమా ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలే బాగుండాలి, ఇదే డ్రీమ్. వాళ్ళు ఎవరికైనా డాన్స్ నేర్పిస్తారు? వాళ్ళకి డాన్సే నచ్చదు, డాన్సే నచ్చదు, డాన్సే నచ్చదు ఇద్దరికి. మీ డాన్స్ కూడా నచ్చదా? నచ్చదు, నాదే ఫస్ట్ నచ్చదు, తర్వాత వాళ్ళు వెరీ నార్మల్. మీ పిల్లలు ఎలా స్కూల్కి వెళ్ళి ఆడతా చాక్లెట్ ఇదే అంతే. నేను ఏం దేని ఏది ఫోర్స్ చేయను, నథింగ్. అందరూ అంటారు ఏ మీ అదే పర్వాలేదు, ఎందుకే సో వాట్, లెట్ దెమ్ బి దెమ్ సార్. వాళ్ళే తెలుసుకొని వస్తారు, తెలుసుకొని వస్తారో అది నాకు అంత ఇది లేదు సార్, మంచిగా ఉంటే చాలు అంతే. నా పిల్లలు డాన్స్ నేను లేదు, అందుకోసమే నేనే కరెక్ట్గా చెప్పగలను, ఐఎమ్ నాట్ దట్ గుడ్. అది అన్నీ చూశాను, రాంగ్ రాంగ్ ఎంతో చేశాను, సో అందుకోసమే నేను కరెక్ట్గా ఇప్పుడు నేను చెప్పగలను, ఐఎమ్ రైట్ పర్సన్ టు టెల్. సో ఇది ఇది నేను చాలా డిఫరెంట్ ఫిలిం, ఇది అలా చెప్పను, బట్ మీరు ఎంజాయ్ చేస్తారు, వెళ్తే మాకు నవ్వి అండ్ మంచి, ఐ మీన్ ఒక ఒక సమ్ లిటిల్ బిట్ మెసేజ్ ఇస్ దర్ హస్బెండ్ అండ్ వైఫ్ కనెక్షన్, ఎమోషన్ ఉంది దీంట్లో. ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎనీథింగ్, ఆ హస్బెండ్ అండ్ వైఫ్ బాండింగ్ ఉంది అది, అండ్ వెరీ హ్యాపీ ఫిలిం. అందరూ వెళ్తే నవ్వి, అన్ని మర్చిపోయి నవ్వి, హ్యాపీగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కామెడీ ఉంది. డైరెక్టర్ వెరీ లైక్ క్లాస్గా తీశారు, కెమెరా వర్క్ ఇస్ గుడ్, మ్యూజిక్ ఇస్ గుడ్, యాక్టర్స్ ఆర్ గుడ్, ప్లెసెంట్ ఫీలింగ్ ఉంటుంది, మీకు నచ్చుతుంది. మీరు క్లాసికల్ డాన్స్ కూడా నేర్చుకున్నారు? క్లాసికల్ డాన్సరే నేను, కానీ మరి ఆ బేస్ సినిమాలు ఎవరు మీతో తీయలేదు, కొన్ని బిట్స్ మాత్రం చేస్తున్నారు కొరియోగ్రాఫీలో, కొన్ని బిట్స్ మాత్రం పెడుతున్నా అక్కడక్కడ నేను తెలియకుండా.